హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ నిక్కదీసి అడుగు. నేను మీ ప్రసాద్. వాస్తవంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆర్థిక పరిస్థితి అలాగే ప్రభుత్వ పరిస్థితి చాలా దయనీయంగా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితి తెలంగాణ నుంచి విడిపోయినప్పటి నుంచి అప్పులతో విడిపోవటం, ఆ తర్వాత పెద్దగా ఇండస్ట్రీస్ అనేవి రాకపోవటం వలన ఆర్థిక సంక్షోభం కొంచెం ఎక్కువైందనే చెప్పుకోవాలి. పైగా పరిస్థితుల రీత్యా కొన్ని ఆర్థిక ఇబ్బందుల వలన ప్రపంచ బ్యాంకు నుంచి కానీ అనేక రకాల చోట్ల నుంచి కానీ అప్పులు తేవడం జరుగుతుంది. అందులో తప్పేమి లేదు. కాకపోతే మన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలంటే ఒక ప్రణాళిక అనేది చాలా అవసరం. మనకి ఇప్పుడు చాలా వరకు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి, మంచిదే. కానీ వీటి వలన అప్పులతో పాటు ప్రభుత్వానికి పెనుభారం పెరుగుతుంది. దీనిని ఎలా అధిగమించాలి? ముఖ్యంగా ఇట్లాంటి ఆర్థిక పరిస్థితులను అధిగమించాలంటే మనం చూసుకోవాల్సింది తలసరి ఆదాయం, అంటే పర్ క్యాపిటా ఇన్కమ్. మన తలసరి ఆదాయం పెంచుకోవాలంటే ప్రభుత్వం చాలా వరకు ఏదైనా ఇండస్ట్రీస్ ద్వారా లేదా వ్యాపారాల ద్వారా పెంచడానికి అవకాశాలు ఉంటాయి. అంతేగాని ఇవేమీ చేయకుండా కేవలం మన సంక్షేమ పథకాలు మాత్రమే అమలు పరుస్తున్నట్లయితే అప్పులు కాక ఇంకేముంటాయి. కాబట్టి ప్రభుత్వం ఏదైనా మన ప్రజలకు మంచి చేయాలి అంటే ముందుగా వాళ్ళ ఆర్థిక స్తోమతను పెంచాలి. వాళ్ళ ఆర్థిక స్తోమతను పెంచాలి అంటే వాళ్ళ విద్యార్హతను బట్టి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అది ప్రైవేటు రంగం కావచ్చు లేదా ప్రభుత్వ రంగం కావచ్చు, ఏ రంగమైనా సరే వారికి ఒక ఉద్యోగ అవకాశం కల్పించినట్లయితే అది ఆటోమేటిక్గా మన ప్రజల యొక్క ఆర్థిక స్తోమతను పెంచుతుంది. ఈ ఆర్థిక స్తోమతను పెంచినట్లయితే, ఉదాహరణకి ఒక నిరుద్యోగి ఉన్నట్లయితే తనకి ఆదాయం ఏమీ లేదు కాబట్టి తను ఖర్చు పెట్టడానికి కూడా ఆచితూచి ఖర్చు పెడుతుంటాడు. అదే నిరుద్యోగికి ఒక 10,000 15,000 సంపాదించే చిన్న ఉద్యోగం ఒకటి లభించినట్లయితే ఆ వ్యక్తి ఖచ్చితంగా కనీసం ఒక 5 నుంచి 10,000 ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఆటోమేటిక్గా అది మన ప్రభుత్వానికి కూడా ట్యాక్సుల రూపంలో కొంత లబ్ధి చేకూరుతుంది. ఈ విధంగా మనం చేయవలసింది ఏంటంటే, చాలామంది యువకులు విద్యార్హత ఉండి అన్ని స్కిల్స్ ఉండి కూడా ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారికి ఉద్యోగాలు సమకూర్చాలంటే ఏదైనా సరే, ప్రైవేటు రంగం అయినా సరే, ఒక ఇండస్ట్రీస్ అయినా కానీ, పెట్టుబడిదారుల ద్వారా మన రాష్ట్రానికి ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్ కానీ ఏదైనా కంపెనీలు కానీ ప్రారంభించినట్లయితే అది ఖచ్చితంగా మన యువతకి మంచి చేకూరుతుంది. అదేవిధంగా వాళ్ళ ఆర్థిక స్తోమత పెరిగి మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దాహోదపడుతుంది. కాబట్టి ఇప్పటికైనా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వాటి మీద కొంచెం ఆలోచన చేసి ఖచ్చితంగా మన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడగలరని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఆదాన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.